హే హలో వాట్సప్. బేసిక్గా ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక మైక్ కొనుక్కున్నా. ద మైక్, ఎస్ హే మైక్, అదిగో మైక్ లాగా నా మైక్. యా, కంపెనీ పేరు మౌనో. మౌనే అమెజాన్లో కొన్నా 2000. మొన్న లైట్నింగ్ డీల్ ఉందన్నమాట. లైట్నింగ్ డీల్ అంటే కొద్దిసేపు మరి ఏదైతే రేట్ ఉందో దానికి తక్కువ చేసి అలా అమ్ముతుంటాం అన్నమాట. బిజినెస్ టాక్టిక్ అనుకోవచ్చు అలాంటిది. సో బేసిక్గా వీడియో దగ్గరకు వస్తే మైక్ క్లారిటీ టెస్ట్ చేద్దామని, ఇంకొకటి సరదాగా వ్లాగ్ చేద్దాము చాలా రోజులైంది, ఒక పర్పస్ మీద ఈ వీడియో తీసి చాలా రోజులైంది, ఈ వీడియో అంటారు అసలు ఏదైనా వీడియో తీసి చాలా రోజులైంది అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. కష్టపడుతున్నా, ఎందుకు కష్టపడుతున్నా చెప్తా. ఇప్పుడు నేను ఫ్యాన్ వేస్తే ఈ మైక్రోఫోన్ సెన్సిటివిటీకి అది అంటుంది. ఓకే, బేసిక్గా మైక్ ఎందుకు కొన్నా, ఫ్యాన్ వేసుకొని సరదాగా మైక్ వాడుకుంటూ పని చేసుకుందామని. ఇందాకటి వరకు బాగానే ఉంది, కానీ నాకేమర్థమైంది అంటే ఈ సెన్సిటివిటీ అనేది డివైస్ టు డివైస్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఫోన్కి కనెక్ట్ చేసా, ఫోన్కి కనెక్ట్ చేసి ఫ్యాన్ వేస్తే బేసిక్గా నార్మల్గా రికార్డ్ చేసుకున్న ఒకటే అన్నట్టు అనిపించింది. మైక్రోఫోన్ వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే బేసిక్గా యాంప్లిఫై అవుతుంది వాయిస్ అంతే తప్ప ఇంకా. సో అది హై మైక్. ఆఫీషియల్గా దీనికి పేరు కూడా మైక్ అని పెడదాం అనుకుంటున్నా. మీట్ మైక్, ద మైక్ లేటెస్ట్ ఫ్యామిలీ మెంబర్, గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ మై పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. యా, దరు వేస్తే క్రేజీ సౌండ్ వస్తుంది, వింటావా? చల్ ముస్కా, చల్ ముస్కా. ఓకే ఓకే, సారీ మైక్, పీస్ అవుట్.